రండి పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030755 71 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 77777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఉపవాస ప్రార్థన మన సంఘంలో పటిష్ఠితం చేయాలని ప్రభువు నాకు మరి ప్రేరేపించినాడు. దీని అర్థము గొప్ప ఉజ్జీవం ఇక్కడ నుండి బయలుదేరుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ విల్ డూ ట్రెమెండస్ థింగ్స్. వీ హ్యావ్ డన్ గ్రేట్ వర్క్స్ ద పాస్ట్ ఇయర్స్. దేవుడు దర్శనం ఇచ్చిన మొదటి రోజు నుండి కూడా ఎప్పుడు కూడా నేను సమయాన్ని పోనీయలేదు, దేవుడిచ్చిన కార్యాన్ని అశ్రద్ధ చేయలేదు. కాబట్టి మరి ఇలాగ ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము జరగాలి. అలాగే నేను కూడా మీతో పాటు ఉపవాసం ఉండి దేవుని వాక్యం అందించాలి. ప్రార్థనలో మనం సంఘమంతా ముందుకు సాగాలి అని అంటే డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ బియాండ్ లీప్స్ అండ్ బౌండ్స్. అంటే సరిహద్దులు మించి మనల్ని దీవించబోతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ప్రతి కుటుంబంలో కూడా దేవుని ఆశీర్వాదాలు మీరు చూస్తారు. మరి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను మీ అవసరతలన్నీ తీరాలి. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగి ప్రపంచానికి మనం సేవలు అందించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఈస్ ఫాస్టింగ్? ఉపవాసం అంటే ఏంటి? దేవుని వెతకడం, టు సీక్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో భక్తులు కూడా మనకు మాదిరి ఉంచినారు. మరి గొప్ప గొప్ప దైవన కార్యాలు చేయాలన్న వారు ఉపవసించి దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని ముఖమును వెతికినారు, దైవ కార్యాలు చేసినారు. క్రొత్త నిబంధనలు కూడా యేసు ప్రభు స్వయంగా ఉపవసించినాడు. మరి జటిలమైన కొన్ని సమస్యలు విడిపోవాలంటే తప్పకుండా ఉపవసించి ప్రార్థన చేయాలి. వాట్ ఈస్ ఫాస్టింగ్? ఉపవాసం అంటే ఏంటి? దేవుని వెతకడం, టు సీక్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అలసిపోయినావు జీవితంలో, నీకెటు దిక్కు తోచడం లేదు, నీ శక్తి చాలదు, నీ భక్తి చాలదు, మరి నీకు బలము లేదు. నీవు జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఛేదించడానికి లేక దాన్ని పరిష్కరించడానికి నీ వల్ల కావడం లేదు, అప్పుడు తప్పకుండా నువ్వు ఉపవాసంలోకి దిగుతున్నావు, దేవుని సహాయాన్ని కోరుతున్నావు. యూఆర్ సీకింగ్ గాడ్స్ హెల్ప్. నీ వల్ల కావడం లేదు, ఎవరు నీకు సహాయం లేరు, ఎవరు నీకు దిక్కు లేరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదు, మరి ఎవరిపై నువ్వు ఆధారపడేటట్టు లేదు, ఆధారపడిన ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని దిక్కునకు నీ ఆత్మను నువ్వు ఏం చేస్తున్నావు? ఎత్తుకుంటున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూఆర్ లిఫ్టింగ్ యువర్ స్పిరిట్ టువర్డ్స్ గాడ్. దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కనులిచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. అందుకే ఉపవాసం అంటే దేవుని మరి వెతకడం, దేవుని శక్తిని మరి ఆశ్రయించడం, దేవునిపై పూర్తిగా ఆనుకోవడం, డిపెండింగ్ టోటలీ ఆన్ గాడ్. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, పరమగీతము 8:5 చూడండి. సాంగ్ ఆఫ్ సోలమోన్ 8:5 తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది యువతి. ఈమె ప్రియుని మీద ఆనుకుంది, కానీ మార్గం ఏం మార్గం ఇది? అరణ్య మార్గం. అరణ్య మార్గంలో సుఖం ఉంటుందా? ఉండదు. అరణ్య మార్గం అంటే కరుకు మార్గం, ఇంత చీకటి, అంధకారం, భయము, భీతి, క్రూరమైన జంతువులు, మరి ఏ అపాయం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. అంత భయంకరమైన పరిస్థితిలో ఈమె సంతోషంగా
తన ప్రియుని మీద ఆనుకొని ప్రయాణం చేస్తుంది. అంటే ప్రియుడు ఎవరు, మనకెవరు ప్రియుడు? యేసుప్రభు. యేసుప్రభు మీద మనం పొట్టిగా ఆనుకుంటే ఈ లోకం అనే అరణ్య యాత్రలో మనము సంతోషంగా ప్రయాణము చేయగలము. దేవుని స్తోత్రం. ఎందుకు సంతోషంగా చేయగలం? ఎందుకంటే మనం ఎవరి మీద అనుకుంటున్నాం? మన ప్రియుడు యేసుప్రభు మీద అనుకుంటున్నాం. అందుకే సంఘాన్ని ఉద్దేశించి చెప్పబడిన మాటలు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చిన దేవత. సంఘాల్లో నెమ్మది లేదు కదా, సంఘాల్లో మరి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్. చూడండి, సంఘములో సమస్యలు ఉన్నాయి, సంఘములో శాంతి లేదు, సంఘము బయట కూడా శాంతి లేదు. బయట పోరాటం, లోపల పోరాటం. అలాగో సంఘాలు ఎంతో అలమటించిపోతుంది, కలహాలు, కయ్యాలు, బయట పోరాటం, లోన పోరాటం. సంఘాన్ని ఉద్దేశించి చెప్పిన మాట, సంఘము ఎప్పుడు కూడా యేసు ప్రభు అనే ప్రియుని మీద ఆనుకుంటేనే ఈ అరణ్య మార్గంలో సుఖవంతమైన ప్రయాణం కలుగుతుంది. దేవుని స్తోత్రం. అలాగే విశ్వాసి కూడా యేసు ప్రభు మీద ఆనుకోవాలి, డిపెండింగ్ ఆన్ జీసస్. యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఎప్పుడైనా ఓడిపోయినారా? ఎవరూ ఓడిపోలేదు. యేసు ప్రభువును మరి ఆశ్రయించిన వారు నిరాధారులైనారా? ఎక్కడ కూడా కాలేదు. ఎవరు కూడా సిగ్గుపరచబడలేదు, ఎవరు అవమానం పొందలేదు. కాబట్టి నీవు యేసును ఆనుకోవడమే అన్నమాట. ఉపసించి ప్రార్థన చేయడం అంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. నీవు ఆహారం మీద నుండి నీ ధ్యాసను తొలగించి పూర్తిగా ఆహారం కంటే దేవుని సన్నిధిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అక్షయమైన ఆహారం, క్షయించిపోయేది నువ్వు తినే ఆహారం, ఇది అక్షయం, ఇది క్షయము లేని ఆహారం, ఇది జీవాహారం, ఇది పైనుండి వచ్చిన మన్నా వంటిది. దేవుని స్తోత్రం. అందుకే మనుషుడు ఈ జీవంలో మరి నిలుపుకోవడానికి, ప్రాణం నిలుపుకోవడానికి తినే భోజనం కంటే ఎక్కువ ఇది. అందుకే కాబట్టి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. మరి ఉపవసించడానికి నాకు వీలు కాదు, నాకు చేత కాదు అని అంటారు. అంటే మీకు వెన్ యువర్ స్పిరిట్ బికమ్స్ వెరీ స్ట్రాంగర్, డెఫినెట్లీ యూ విల్ బి ఏబుల్ టు ఫాస్ట్. అంటే నీ ఆత్మ మరి శక్తివంతమైనప్పుడు శరీర ఇచ్చలను జయించడానికి నీవే ఆ బలాన్ని పొందుకుంటావు. మరి ఒకవేళ ఉపవసించడం నీకు ఒకవేళ నీ శరీరానికి విరుద్ధంగా ఉంది, నీకు కొన్ని జబ్బులు ఉన్నాయంటే తప్పకుండా మీ డాక్టర్ సలహా తీసుకోవాలి, ఎందుకంటే శరీరాన్ని కాపాడుకోవాలి. కానీ నా అనుభవం ఏంటంటే తప్పకుండా ఆ శరీర రుగ్మతలను మించింది దైవశక్తి. ఆ దైవశక్తిని నావరించినప్పుడు మరి తప్పకుండా నీవు బలాన్ని పుంజుకుంటావని చెప్పగలను. దేవుని స్తోత్రం. ఈయనకి ఏ కీడు కూడా తగలనీయడు, ఎందుకంటే ఉపవసించేటప్పుడు మరి లోకంలో ఉన్న పనులన్నీ చేస్తూ ఎండలో తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు పర్యటన పెట్టుకోవద్దు. నువ్వు ఉపవసిస్తే దేవునితో నివాసం లేక దేవునితో సహవాసం చేయాలి. యూ షుడ్ స్టే విత్ గాడ్. అంటే దేవునితో మాట్లాడడం, వాక్యం ధ్యానించడం, ప్రార్థనలో ఉండడం, సంభాషించడం అలాగుంటే చాలా మంచిది. చాలామంది ఉపవసిస్తారు, ఉన్న పనులన్నీ చేస్తారు, అప్పుడు అటు పని మీద ధ్యాస ఉండదు, ఇటు దేవుని మీద కూడా ధ్యాస ఉండదు. అలాంటి ఉపవాసాల్లో మరి ఫలం ఉంటుందా? అట్టి వారిని కూడా దేవుడు కనికరిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఉపవసించాలని చాలా ఆశ, పని పాటలలో వారు మరి అల్లాడిపోతూ ఉంటారు. దే వాంట్ టు ఫాస్ట్ బట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. అలాంటి వారి మీద కూడా దేవుని కనికరం తప్పకుండా ఉంటుంది. ఏదైనా దేవుని గురిగా పెట్టుకొని జీవించడం అంతకంటే గొప్ప ధన్యత లోకంలో లేదు. లోకంలో ఎటు చూసినా నెమ్మది లేదండి. దెర్ ఇస్ నో పీస్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో నీకు లభిస్తుంది సంపూర్ణమైన సంతోషము, నెమ్మది, సుఖము ఆయన సన్నిధిలోనే ఉంటుంది. చూడండి, నిన్న ప్రతిరోజు వార్తల్లో కొత్త కొత్త వార్తలు మీరు వింటారు, పోయి మరి అతి వేగంగా వాహనం నడిపి హఠాత్తుగా మరణించినాడు అనే వార్త మీరు విన్నారు. సాయంకాలం చూసినప్పుడు దాదాపు 1000 మందిని ఎంఎన్సీ కంపెనీస్ నుండి ఉద్యోగాలు ఊడిపోయింది, వాళ్ళను ఇంటికి పొమ్మన్నారు. చూడండి, ఎంతమంది నిరుద్యోగులు అయిపోయినారు, వారి జీవనోపాధి ఎలా. అంటే ఇలాంటి వార్తలు మనల్ని భయపెడుతూనే ఉంటుంది. లోకంలో ఎటు శాంతి లేదు. అందుకే ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు ఇస్తాను, అది లోకం ఇచ్చినట్టు కాదు. కాబట్టి నీవు దేవుణ్ణి ఆశ్రయించడం చాలా ఉత్తమమైందని మర్చిపోకూడదు. అంటే ఎవ్రీవేర్ ఫియర్ ఇస్ గ్రిప్పింగ్, ఎటు చూసిన భయము, ఆందోళన, కలవరం. ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీకు గొప్ప ధైర్యము, శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవునితో
మరి నీ నడకను పటిష్ఠితం చేస్తాడు. గాడ్ విల్ మేక్స్ యువర్ స్టెప్ ఫర్మర్, అంటే యువర్ వాక్ విత్ గాడ్, దేవునితో నడుస్తున్నావు అది ఇంకా బలోపేతం చేస్తాడు. అంటే నీకు అలాంటి దృఢమైన మరి ఆత్మవిశ్వాసాన్ని కూడా దేవుడిస్తాడు నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడైతే నీవు ఆహారమును కొద్దిగా మానేసి నీ ఆత్మ మీద నువ్వు నీ మనసును కేంద్రీకరిస్తావు, అప్పటి నుండి నన్ను అడిగితే అద్భుతాలు ఆరంభమైపోతుంది నీ జీవితంలో, నీ కుటుంబంలో. దేవుని స్తోత్రం. అవును, నువ్వు వెన్ యూ సెట్ యువర్ సెల్ఫ్ టు ఫాస్టింగ్ ఇట్ సెల్ఫ్, గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ వండర్స్. ఎందుకంటే దానియేల్ గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది, నువ్వు ఎప్పుడైతే దానియేల్ అనుకుంటే నేను 21 రోజులు ఉపవాసం ఉంటాను, మాంసాహారాలన్నీ మానేసి దేవుని తట్టు నా ముఖం ఎత్తుతాను, నా సమస్యలు దేవునికి విన్నవించుకుంటానని, అప్పుడు ఆయనకు పరలోకం నుండి దేవదూత వాక్కు తెస్తాను. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో తీర్మానం చేసినా ఆ మొదటి దినము నుండే నీ ప్రార్థన పరలోకంలో వినబడింది అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఉపవాసం ఎందుకు చేస్తారంటే, ఇంకా మరి ఏ చోటు నీకు లేదు, ఎటు దిక్కునకు నీ ఆ సహాయం కొరకు అర్థించడానికి ఎట్టి మార్గము నీకు లేనప్పుడు బెస్ట్ థింగ్ ఇస్ టు గెట్ ఇన్ టు ఫాస్టింగ్. కొన్ని సమస్యలు వచ్చేస్తుంది, అది నీ వల్ల కాని కార్యాలు. చూడండి, మరి నన్ను ఒక యవనస్తురాలు ఇంటి నుండి వెళ్ళిపోయింది, 16 సంవత్సరాలు 10వ క్లాస్ ఫెయిల్ అయినది అని చెప్పి తండ్రి కోపగించగానే ఇంటి నుండి వెళ్ళిపోయిందట. మరి నేనైతే ప్రార్థన చేసినాను, సంఘంలో కూడా చాలామంది ప్రార్థన చేసినారు. నిన్నటి రోజు అరే ఏమైంది పాప, మరి తిరిగి వచ్చిందా లేదా అని నేనే స్వయంగా వారికి ఫోన్ చేసినాను. అంటే ఫోన్ నంబర్ ఉండింది నా దగ్గర, వాళ్ళు పాపది ఫోటో వేసి మిస్సింగ్ అని కింద ఫోన్ నంబర్ ఉండేది కాబట్టి ఫోన్ చేసుకుంటే దేవుని స్తోత్రం అమ్మాయి తిరిగి వచ్చేసిందంట. దేవుని స్తోత్రం. అంటే చూడండి, పెద్ద ముప్పు కదా, చిన్న ఆడపిల్ల ఇంటి నుండి వెళ్ళిపోయింది, మరి తిరిగి సురక్షితంగా వచ్చిందంటే అది దేవుడు నడిపించాలి కదా. మరి ఆ బంధకాల నుండి ఆమె విడుదల పొంది సురక్షితంగా ఇల్లు చేరుకుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతున్నాం, హల్లెలూయా. అంటే ఏ సంగతి అయినంటే, ఒక వ్యక్తిగత జీవితంలో కానీ సంఘంలో కానీ కుటుంబంలో కానీ దైవ కార్యాలు జరగాలంటే తప్పకుండా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు తప్పకుండా తన కృపను కనికరాన్ని నీ కుటుంబం మీద కుమ్మరిస్తాడు. ఉపవాసము ఎవరు చేస్తారో దేవుని బిడ్డలు, వారి మీద దేవుని జాలి కనికరం ఉంటుంది. గాడ్ పిటీస్ హిస్ చిల్డ్రన్ అదనమాట. ఉపవాసం అన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు, అప్పుడు ఆత్మ చాలా తీవ్రంగా పనిచేస్తుంది. నువ్వు మోకరించినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, అది నా అనుభవం నేను చెప్తాను, మీకు కూడా అలాంటి అనుభవం ఉంటుంది. వెన్ యూ జస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ నీల్ డౌన్, డెఫినెట్లీ నీ అవకతవకలన్నీ దేవుడు కనపరుస్తాడు. వాటిని ఒప్పుకొని నువ్వు దేవుని సహాయము పశ్చాత్తాపాన్ని హృదయంతో అడిగినప్పుడు డెఫినెట్లీ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని కనికరం, దేవుని ప్రేమ నీ మీద నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే ఉపవసించి ప్రార్థన చేస్తారు చాలామంది తల్లులు. వారి కుటుంబాల్లో చాలా కార్యాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక గృహంలో తల్లి లేక తండ్రి తన కుటుంబం చక్కగా ఉండాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. అవును, మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు నేను కుటుంబంతో దేవుని సన్నిధిలో కనబడాలి అని, ఎంతమంది ఆశిస్తున్నారు? దేవుని స్తోత్రం, అందరం ఆశిస్తున్నాం. అవును, వీ హ్యావ్ టు బి సీన్ విత్ ఫ్యామిలీ లార్డ్. మంచి ఆశ, దేవుడు ఎందుకు నెరవేర్చాడు? తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు అది తొందరలోనే జరిగిపోతుంది ఆ కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అంటే ఆత్మీయ శక్తి లేక పరలోక సంబంధమైన ఇహలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు నీవు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు. యూఆర్ షోయింగ్ అబ్సల్యూట్ ట్రస్ట్ ఇన్ గాడ్, ఒబీడియన్స్ టు గాడ్స్ విల్. చూడండి, మీరు ఉపవాసము చేయాలి అనేది ఒక కమాండ్ లాగా నాకు అనిపించింది. ఎందుకంటే యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ఉపవాసం చేయనప్పుడు మీరు ఇలాగుండాలి అంటే చెయ్యాలనే అర్థం అంతే. ఒకవేళ చేస్తే ఇలాగుండనని కాదు, వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే అండ్ దట్స్ అ మస్ట్ దట్ యూ షుడ్ ఫాస్ట్ అండ్ ప్రే. దేవుని స్తోత్రం. శరీరానికి కూడా చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. ఇది ఆత్మీయ ఆధ్యాత్మికమైన ఒక క్రమశిక్షణ అని మర్చిపోకూడదు. సో డిసిప్లిన్స్ యువర్ బాడీ, డిసిప్లిన్స్ యువర్ సోల్, డిసిప్లిన్స్ యువర్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే. ఇది నీకు అన్ని విధాల ఒక క్రమశిక్షణ అని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతిగా తినడం ద్వారా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు.
ఈరోజు నేను టీవీ ఆన్ చేసినప్పుడు 600 కిలోలు అంట ఒక ఆమె బరువు. ఆమె మరి విదేశాల నుండి ఇక్కడ భారతదేశంకి వచ్చినట్టుంది అధిక బరువు తొలగించుకోవడానికి. నాకు అనిపించింది ఈమెకి ఎవరన్నా ఫాస్టింగ్ ప్రేయర్ గురించి ముందే చెప్తే అసలు ఈ ఇబ్బందే రాకపోయేది. 600 కిలోలు అంటే 500 చిల్లర, 595 సంథింగ్. ఆమెను అటు తిప్పలేము ఇటు తిప్పలేము, భయంకరమైన లావు. అంటే ఎందుకు వచ్చింది? అందుకే నాకు అప్పుడు గుర్తొచ్చింది, నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకు ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోమంటున్నాడు. సామెతలు 23:2 చూడండి, Proverbs 23:2, నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును. చూసినావా, గొంతుకు కత్తి పెట్టుకోవాలి. గొంతు మీద కత్తి పెడితే ఎవడన్నా ఆహారం ఆశిస్తాడా? నా ప్రాణం ఉంటే చాలు అంటుకుంటాడు. అమ్మ మీరు జాన్ బచ్చగైతో బస్సే, ఇక తిండి వద్దు ఏమవుద్దు నాకు అంటాడు. అలాగే తిండిపోతూ అయితే నీ గొంతు మీద కత్తి పెట్టుకుని ఉండాలి. ఎందుకు? నీవు యూ షుడ్ హ్యావ్ దట్ కంట్రోల్ ఓవర్ యువర్ ఫుడ్. అవును, ఫాస్టింగ్ ప్రేయర్ అంటే నిజంగా అది అద్భుతమైన అనుభవం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. తిండిపోతులు త్రాగుపోతులు దరిద్రులైపోతారని మరొక దగ్గర వాక్యం ఉన్నది. అంటే తిండి మీద ఉన్నది ధ్యాస, నీవు దేవుని మీద ఉన్న ఆ ఆశ కానీ ఆ ఏకాగ్రత లేదని అర్థం. నేను ఈరోజు పక్షిరాజు అనే పుస్తకం చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. పక్షిరాజు వృద్ధాప్యంలో ఏం చేస్తుంది? మనం ఒక మాట చదువుతాం కదా 103:5, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తి. నాకు అనిపిస్తుంది ఉపవాసం ఉండే వాళ్ళు చాలా అందంగా తయారవుతారని. ఎందుకంటే అన్నెసరీ ఫ్లాబ్, ఫ్యాట్ ఇవన్నీ కరిగిపోతుంది, చక్కగా తేజ్గా అయిపోతారు. మళ్ళీ ముఖ్యంగా దేవుని వాక్యంతో నింపుకుంటారు కదా, ప్రశస్తమైన దేవుని వాగ్దానాలు వాక్కు వీటన్నిటితో నింపబడతారు కాబట్టి డెఫినెట్లీ దేర్ యూత్ విల్ బి రిన్యూడ్. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఎలాంటి బలం పొందుకుంటారు? నూతన బలం. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తారు, సొమ్మశిల్లకు నడిచిపోతారు. అంటే వాళ్ళకు విసుకు లేక వాళ్ళు అలసిపోవడం, కృంగిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఆత్మలో గొప్ప చైతన్యం, గొప్ప శక్తిని వారు పొందుకుంటారని అర్థం. 103:5 కూడా ఉంది, పక్షిరాజుల వలె వారి యవనం ఏమవుతుందట? క్రొత్త నగుచున్నట్టు మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరుస్తారు. అంటే నేను అప్పుడు అనుకున్నా, ఏంటి పక్షిరాజు ఎలాగో రిన్యూ చేస్తుంది తన యవనాన్ని, ఎలాగో క్రొత్తపరుచుకుంటుందండి. చదివినప్పుడు నేను రాసిన పుస్తకమే, మరి నాకు గుర్తొచ్చి చదివాను మళ్ళీ ఒకసారి. పక్షిరాజు వృద్ధాప్యంలో చాలా ఏకాంతంగా గడుపుతుందంట, ఉపవసిస్తుందట. పక్షిరాజును విశ్వాసిని అనేక చోట్ల పరిశుద్ధ గ్రంథంలో పోల్చి చెప్పినట్లు మనం చూస్తాం. దేవుడు పోలుస్తాడు పక్షిరాజుల వలె. మరి పక్షిరాజు గూడు రేపినట్టు లేక పక్షిరాజు తన పిల్లలను కాపాడిన విధంగా ఇలాగూ ఇవన్నీ మనం చూస్తాం. వై బిలీవర్ ఈజ్ కంపేర్డ్ విత్ ద ఈగల్ అన్నప్పుడు చాలా కార్యాలు దేవుడు నాకు కొన్ని సంవత్సరాల ముందు బయలుపరిచినప్పుడే ఈ పుస్తకం పక్షిరాజు అనే పుస్తకం రాసి తప్పకుండా విశ్వాసులు, ముఖ్యంగా ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఈ పుస్తకం చదవాలి. ఒక్కసారి చదివి వదిలిపెట్టేది కాదు, ఇప్పుడు చదువుతూనే ఉండాలి నెలకోసారి అన్న. ఇట్ విల్ రిన్యూ యువర్ స్పిరిట్. మరి ఇది వృద్ధాప్యంలో ఈ పక్షిరాజు ఎలాగో ఈ దీన్ని క్రొత్తగా అయిపోతుందంటే, ప్రతి 7 సంవత్సరాలు దానికి క్రొత్త ఈకలు వచ్చేస్తుందంట. ప్రతి 7 సంవత్సరాలు దాని యవనము నవయవనం అయిపోతుందట. ఇది దాదాపు 100 సంవత్సరాలు పైగా బ్రతికే ఒకే ఒక పక్షి, అది పక్షిరాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ కాల్డ్ ద కింగ్ బర్డ్. దీని చాలా గుణాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు మరి అది ఏ విధంగా ఉపవసిస్తుందో చెప్పాలని నేను ప్రేరేపబడినాను. అది దాని వెన్ ఇట్ బికమ్స్ ఓల్డ్ ఇట్ సెట్స్ టు ఫాస్టింగ్ అంట. మనమేమంటాము వృద్ధాప్యంలో ఉపవాసం ఎలా ఉంటారు, అస్సలు శక్తి ఉండదని. కానీ పక్షిరాజు అయితే వృద్ధాప్యంలోనే ఉపవాసం ఉంటుందట. అయితే ఇది ఒంటరిగా గడపడుతుందట. ఇది జత పక్షితో కూడా ఏం సంపర్కం లేకుండా కేవలం నిట్టారుగా సూర్యుడిని చూస్తూ ఉంటుందట. కొన్ని దినముల కొలది ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళి సూర్యుని సూటిగా చూస్తుందట. సూర్యుడిని సూటిగా ఏ మనిషి చూడలేడు, ఏ పక్షి కూడా చూడలేడు. మొత్తం యావత్ సృష్టిలో ఈ పక్షిరాజుకే ఇలాంటి శక్తి ఉందంట, సూర్యుని సూటిగా చూసే శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా మనకు బాధలు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, రోగం కలిగినప్పుడు పక్షిరాజు ఏ విధంగా
సూర్యుని తట్టు కన్నులెత్తి చూస్తుందో అలాగే నీతి సూర్యుడైన యేసు వైపు నీ కన్నులు నా కన్నులు ఎత్తబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు వానికి ఆరోగ్యం కలిగజేయను. వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారని మలాకి 4:2 ఉంది. మరి ఇది ఏం చేస్తుందంటే, ఏం ఆహారం తీసుకోదంట కొన్ని రోజుల వరకు, దాదాపు 20 రోజులకు పైగా అది పర్వత శిఖరం మీదకి వెళ్ళి రెక్కలు ఇలాగ చాపి, అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ డిస్కంఫర్ట్ ఇన్ ద బాడీ. శరీరంలో ఏదో రుగ్మత, అది అలసిపోతుంది, దానికి వయసు పైబడుతుంది. దానికి ఇక ఏం ఆధారం అంటే సూర్యరశ్మి కావాలి. పర్వత శిఖరం మీదకి వెళ్ళి రెక్కలు ఇలా కాపి, ఆ రెక్కలు కొన్ని బలహీనంగా ఊడిపోతూ ఉంటుందంట. అప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆ ముక్కుతో ఆ రాయి మీద బాగా అది బాగా గీసి ఆ పదును చేసుకుంటుంది ముక్కు. తర్వాత ఆ ముక్కు పెట్టి ఆ శరీరంలో ఉన్న పాత ఈకలన్నీ కూడా అదే సొంతగా తొలగించేస్తుందంట. మరి అలాగ మొత్తం అది ఒక నేకెడ్ బాడీలాగా అయిపోతుంది. అప్పుడు ఈ సూర్యరశ్మి అంతా కూడా దాని శరీరం మీద తాకి ఏదైనా క్రిమికీటకాలు లేక బ్యాక్టీరియా, వైరస్, ఏదో దానికి రోగం కలిగించే క్రిములన్నీ కూడా చచ్చిపోతాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ సూర్యరశ్మి తగిలినప్పుడు అలాగూ అది అస్వస్థత పొందుతుండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని జబ్బులకు మనం అనుకుంటాం వైద్యులు నయం చేస్తారని. వైద్యుల దగ్గర పోతే మీ తిప్పలు ఎక్కువైతుంది, మీ డబ్బులన్నీ ఖర్చు అయిపోయి మీ తిప్పలు ఎక్కువ అవుతుంది, కానీ తక్కువేం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వైద్యులు అసలైన సర్టిఫికేట్స్ లేవు, పాత డాక్టర్స్ లాగా కాదు. ఇప్పుడున్న కొత్త కొత్త డాక్టర్లు లంచాలు ఇచ్చి సర్టిఫికేట్లు తీసుకొని నీకు వైద్యం చేస్తారు. ఆ వైద్యం విఘటించి ఎప్పుడో పోవాల్సిన నువ్వు వెంటనే వెళ్ళిపోతావు. కాబట్టి బెటర్ యు ట్రస్ట్ గాడ్ ఫర్ ఎనీ డిజీజ్. దేవుని స్తోత్రం. ఈ అలర్జీలని డాక్టర్స్ అని చెప్పి స్టెథెస్కోప్ వేసుకుని ఎంతమంది ఫేక్ డాక్టర్స్ను పట్టుకుంటున్నారు కదా, మనం వార్తల్లో చూస్తాం. ఫేక్ డాక్టర్స్, దే డోంట్ హ్యావ్ ఎ డిగ్రీ అట్ ఆల్. వాళ్ళు ఇది స్టెథెస్కోప్ వేసుకోగానే వైట్ కోట్ వేయగానే డాక్టర్లు అయిపోతారా? వాళ్ళు చూడండి, చదవలేదు కూడా ఆ కోర్స్. అటువంటి వాళ్ళు మందు ఇస్తే మందు వికటించి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి నీకు జబ్బు నీ దేహంలో వచ్చినప్పుడు కూడా నీవు సెట్ యువర్ సెల్ఫ్ టు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. నీవు ఉపసించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీకు స్వస్థత అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. అది నాకు జరిగింది, నాకు అక్షరాలా జరిగింది. లిటరలీ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ హీలింగ్ ఇన్ మై బాడీ. 9 సంవత్సరాలు హైపర్ థైరాయిడ్తో బాధపడినాను. రోజు మందులు మింగినాను. పొద్దున్న ఒకటంట, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటంట, దాని తర్వాత అది మళ్ళీ షుగర్ అంట. అలసిపోయినాను. ఇదేంటబ్బా, నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎన్ని వాగ్దానాలు, 1000 వాగ్దానాలు లోకానికి అందించినాను, 1000 ప్రసంగాలు చేశాను, 1000 నామాలు, 1000 ప్రసంగాలు చేశాను. నేనేంటి ఈ మందు మింగడం అని చెప్పి ఒక్కసారి ఆ మందు తీసి ఆ ఉతరం నెట్టేసినాను. ఐ విల్ ట్రస్ట్ గాడ్. నేను దేవుని పట్టుకుంటాను, ఆయన స్వస్థపరుస్తాడని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎప్పుడు అబద్ధమాడాడు. అది నా విశ్వాసం అండి, నేను చెప్పేది. మరి ప్రార్థన చేసినాను, దేవుని స్తోత్రం. 3 సంవత్సరాల నుండి ఏ మందు లేదండి నా శరీరంలో, హల్లెలూయా. మరి అయితే 2 వారం నేను పోయి టెస్ట్ చేస్తే షుగర్ ఇస్ పర్ఫెక్ట్లీ నార్మల్. దెర్ ఇస్ నో థైరాయిడ్ ఇన్ మై బాడీ. దేవుని స్తోత్రం. మరి ఇదేం వింత, ఇది మందు వాడాలంటారు కదా, ఇది జీవితాంతం వాడాలంటారు, పోయే వరకు వాడాలంటారు. మరి నేను బంద్ చేసినాను, దేవుణ్ణి ఆశ్రయించినాను. గాడ్ హ్యాస్ టచ్డ్ మీ అండ్ హీల్డ్ మీ. దేవుని స్తోత్రం. నన్ను స్వస్థపరిస్తే మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తారు. మరి నాలాంటి విశ్వాసం మీకు ఉండాలి. మరి ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధిని ఆయనే స్వస్థపరచగలడు. కాబట్టి నీ యొక్క శరీరము నూతనపరచడానికి, నీ యవనాన్ని క్రొత్తదిగా చేయడానికి దేవునికి సాధ్యమును. దేవుని మీద ఆధారపడినప్పుడు ఇవన్నీ నీకు జరుగుతుందని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. గెట్ వే టు గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఇన్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. చూడండి, ఆశీర్వాదాలు రావాలి కుటుంబంలో. ఈరోజు కూడా ఒక మరి అబ్బాయి గట్టిగా ఫోన్లో ఏడుస్తూ సహించలేనంత కడుపు నొప్పి అని అంటే, నేను అప్పుడు మనసులో అనుకున్నాను, ఓహో అసలు గుడికే రాడు, మరి ఎప్పుడు ప్రార్థన కోరడు. కానీ నొప్పి వచ్చినందుకన్నా ఇప్పుడు ఫోన్లో ఏమంటున్నాడు, అమ్మ నా కొరకు ప్రార్థన చే. అంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏ విధంగా ఈ ఉపవాస ప్రార్థనలోకి నడిపించాలి, ఏ విధంగా మందిరానికి నడిపించాలి, ఏ విధంగా తనను హత్తుకొని జీవించాలి, అవన్నీ కూడా మరి నేర్పించడానికి కూడా సమర్థుడే. నిన్ను పట్టి తన దిక్కునకు లాక్కోవడానికి కూడా ఆయనకు శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే
ఏదో వేదన, బాధ, అపాయము, లేక ఒక అపజయము, లేక అవినాశము, లేక ఒక హఠాన్ మరణము వచ్చినప్పుడే నువ్వు దేవుని తట్టు రావడం కాకుండా, నువ్వు ముందే నిన్ను నీవు ఉపవాసము ప్రార్థన చేత సిద్ధపరచుకుంటే అలాంటి కీడే నీ మీదికి రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సచ్ ఈవిల్ విల్ నాట్ టచ్ యూ. ఈ వాగ్దానాలన్నీ ప్రశస్తమైంది, ఇవేమి అబద్ధాలు కాదు, దేవుని మాటలు కాబట్టి ప్రతి వాగ్దానం నెరవేరుతుంది. ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ ద పొటెన్సీ టు ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. మనం అది స్వతంత్రించుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం. దేవుని మాటలు సత్యమైనవి, నిత్యమైనవి కాబట్టి ఆ మాటలను గ్రహించాలి, నమ్మాలి, ఉపవసించాలి, ప్రార్థన చేయాలి. యు బికమ్ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ యు బికమ్ పవర్ఫుల్ బై క్లెయిమింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. చూడండి, ఇప్పుడు మీరు ఈ మందిరాన్ని లోపలికి రావాలంటే గేట్ నుండి రావాలి కదా, ఆ గేట్ దాటి గుమ్మం దాటి లోపలికి వస్తారు. అలాగే ఉపవాస ప్రార్థన అనేది కూడా దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి ఒక మార్గం అని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని ప్రశస్తమైన వాగ్దానాలు మరి ఎన్నో ఉన్నాయి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో. మనము వాటిని తప్పకుండా నీవు దాన్ని ధ్యానించడం, దాన్ని ఆహారం వల్లే భుజించడం, దాన్ని విశ్వసించడం, దాన్ని సొంతం చేసుకోవడం అది ఎంతైనా అవశ్యమై ఉన్నది. దేవుని స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో పిల్లలు మాటలు వినడం లేదు, డ్రగ్స్కు బానిసలైనారు. మన పేపరు చదువుతుంటే గొప్ప ఇంటి పిల్లలు ఇలాగ ఏంటి హఠాత్ మరణాలు పొందుతున్నారు, ఏమైంది వాళ్ళకు? చూడండి, అతిగా ఉన్నది వాళ్ళకు, వాళ్ళ కొదువేమి లేదు, డబ్బులు కోట్ల రూపాయల వాహనాల్లో వారు ప్రయాణం చేస్తున్నారు. మొన్న జరిగిన అపాయము, ఆ కారు విలువ ఎంతంటే 2.5 కోట్ల రూపాయలంట. 2.5 కోట్ల రూపాయలు యవనస్తుడు, 23 సంవత్సరాల వయసు ఉన్నవాడు, తన స్నేహితుడు కూడా 23 సంవత్సరాల వయసు, ఇద్దరు కలిసి రాత్రి 2.5. ఈ 2.5 దాకా ఏం చేసినారో తెలియదు. మరి 2.5కు మరి ఆ 250 కిలోమీటర్ వేగంగా అసలు కార్ అంటే 60 కిలోమీటర్లు 60 మామూలుగా ప్రయాణం చేసింది వేగం. సో అతి వేగంగా వెళ్ళి మరి ఒక పిల్లరు ఢీ కొట్టి హఠాత్తుగా మరణించడం అంటే అది నాకు అనిపించింది. మరి అతను ఒకడే కొడుకు, కుమారుడు, గొప్ప ఆస్తిపరులు వాళ్ళు, వారికి అసలు కొదువంటూ లేదు, మనకు తెలుసు వాళ్ళు ఎవరో. అంత ఆస్తిపరులకు వారసుడు ఒకడే, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. అయితే ఈ కొడుకు పోయినాడు. ఈ సంపాదించిన ఆస్తి అంతా ఎవరి వశం అవుతుంది? నేను ఆలోచించినాను. చూడండి, మనము చాలా ఇలాంటివన్నీ మన చుట్టూ జరుగుతున్నప్పుడు విశ్వాసులైన మనకు దేవుని మీద ఇంకా ఎక్కువ ఆశ్రయము, ఆధారము పెరిగిపోవాలి. దేవుని స్తోత్రం. అవును ప్రభు, నిజంగా ఎంతసేపు ఈ జీవితం మేము నిన్ను ఆనుకోవాలి, కీడుకు దూరంగా వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి కీడు జరుగుతూనే ఉంటుంది, మనకు జరగదని కాదు, కానీ కీడును పారద్రోలేదే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. When you fast and pray, God will protect your children. నీ బిడ్డలు దేవుడు కాపాడుతాడు, వారు కీడులో పడరు, హఠాన్ మరణాలకు కూడా గురి కారు. గాడ్ విల్ డెఫినెట్లీ కీప్ యువర్ చిల్డ్రన్ సేఫ్. కోడి తన పిల్లలను కాయురీతిగా నేను నిన్ను కాస్తున్నాను అంటాడు కదా, కోడి రెక్కలు జాపి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో అలాగూ ఈ కీడు పాడుతో నిండిన లోకంలో నీకు సురక్షితమైన జీవితాన్ని దేవుడిస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు కీడు వచ్చిన తర్వాత, అది మామూలే. కీడు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం అది అందరు చేసే పనే కదా. కానీ కీడును నివారించడానికి, టు షంట్ అవే ఈవిల్, సో దట్ ఈవిల్ విల్ నాట్ టచ్ యువర్ చిల్డ్రన్, విల్ నాట్ టచ్ యువర్ ఫ్యామిలీ, అంటే నువ్వు ముందుగానే ముందు జాగ్రత్త తీసుకోవాలంటారు కదా, కొందరు అంటారు కదా ముందు జాగ్రత్త తీసుకోవాలండి. ప్రభు కూడా అదే అంటున్నాడు, ముందు జాగ్రత్త తీసుకోవాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకోగలిగి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు కుటుంబాల్లో చూస్తే, నాకైతే చూస్తూ ఉంటే అసలు సంతోషమైన కుటుంబాలు, సంతృప్తి కలిగిన కుటుంబాలు, నెమ్మదితో ఉన్న కుటుంబాలు అని వేళ్ళ మీద లెక్క పెడతాను కూడా లేరు. ప్రతి కుటుంబంలో సాతానుడు చిచ్చు పెడుతూనే ఉన్నాడు. ప్రతి కుటుంబంలో అల్లర్లు, అల్లకుల్లో, తిండి లేనందుకు కాదు, తిండి ఎక్కువైనందుకు. చూడండి, ఏమీ వారికి అన్ని ఎక్కువైనందుకు వారు మరి ఇంతగా కలహిస్తున్నారు అంటే దేవుని మర్చిపోయే ప్రసక్తి
ఉన్నదేమో కాబట్టి నిన్ను నీవు తగ్గించుకొని నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే చెక్కు చెదరకుండా నీ కుటుంబాన్ని కాపాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యువర్ ఫ్యామిలీ విల్ బి సేఫ్. పిల్లవాడు మాట వినడం లేదు, డ్రగ్స్కు బానిసైపోయినాడు, త్రాగుతున్నాడు, లేక ఆడపిల్లలు వెంటేసుకొని తిరుగుతున్నాడంటే తల్లిగా నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? అందుకే పరిశుద్ధ గ్రంథంలో సుఖాసక్తి గల స్త్రీలారా, మీరు లేచి దేవుని మాట వినండి. ఏంటి దేవుని మాట? దేవుని సేవకులను సిద్ధపరిచి ఇలా దేవుని మాటలు బోధిస్తాడు. అంత అయిపోయిన తర్వాత నీవు ఏడ్చి లాభం ఏముంది? ఆమె ఏమి లేనిదై కూర్చుంటుందంట. అంటే దేవుని భయం లేదు, అన్నీ పోగొట్టుకుంది, పుత్రశోకం అయింది, భర్త శోకం అయిపోయింది, కలిగిన ఆస్తి అంతా నష్టపోయింది, ఆఖరికి ఏమీ లేకుండా ఆమె కూర్చుందని యెషయా 3 ఆఖరి వరుసలో మీరు చూస్తారు. కాబట్టి ముందుగానే నీవు జాగ్రత్త పడుతున్నావు, దేవుని తట్టు నీ కన్నులు ఎత్తుతున్నావు. ఆశీర్వాదానికి మరి ఆనందానికి రహస్యమే ఈ ఉపవాస ప్రార్థన. ఇట్ బ్రింగ్స్ గ్రేట్ బ్లెస్సింగ్స్ టు యువర్ ఫ్యామిలీ అని నీవు అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు నేను నాకు ఒక వాగ్దానము, నేను ఇలాగ బైబిల్ చదువుతుంటే ఒక వాగ్దానం కాదు, లూకా 1:13, భయపడకము నీ ప్రార్థన వినబడినది అని గబ్రియల్ దూత జకరియా ఎలిజబెత్లకు సెలవిస్తుంది. అంటే వారు ఎంతకాలం నుండి ఉపవాసించి ప్రార్థన చేసేది, వారు కావాల్సింది ఏంటంటే ఒక సంతానం, ది వాంటెడ్ ఇష్యూ. కానీ ఈ మాట ఎంత ఆదరణగా అనిపించింది నాకు, నేనైతే ఇక్కడ అతకబెట్టేసినాను. భయపడకుము నీ ప్రార్థన వినబడింది. అంటే మనం ఉపవాసించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చెవియొగ్గి మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు, మన ప్రార్థనలు వింటాడు. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఈరోజు మరి నేను మాట్లాడే కొన్ని కార్యాలు ఏంటంటే, ఉపవసించి ప్రార్థన చేయడం అంటే దేవుని వెతకడం, అంటే యువర్ సీకింగ్ గాడ్. దేవుని వెతుకుతున్నాం అన్నమాట. చూడండి, ప్లాట్లు వెతుకుతారు, పిల్లకు మంచి సంబంధం వెతుకుతారు, మంచి బట్ట మ్యాచింగ్ కావాలని చెప్పి ఊరంతా వెతుకుతారు, చీర పట్టుకొని కదా, మరి అది కావాలి ఇది కావాలని వెతుకుతూ వెతుకులాట. నాకు అడిగితే జీవితమే ఒక పెద్ద వెతుకులాట. నన్ను ఆదరించేవారు ఉన్నారా? వెతుకులాట. నన్ను అర్థం చేసుకునేవారు ఉన్నారా? వెతుకులాట. మరి ఎక్కడ దొరుకుతుంది సంతోషం సమాధానం? అదొక వెతుకులాట, వెతుకులాటనే. కానీ అస్సలైన వెతకడం ఏంటంటే దేవుని వెతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవసించి ప్రార్థన చేయడం అంటే యు ఆర్ సీకింగ్ గాడ్, హల్లెలూయా. దేవుని వెతుకుతున్నాం అన్నమాట. ఆయనను వెతికే వారికి ఆయన తప్పకుండా కనబడతాడు. దేవుని స్తోత్రం. ఆయన వెతికే వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడని వాక్యంలో ఉన్నది. దేవుని వెతకాలి, దేవుని బలాన్ని నువ్వు వెతకాలంట. దేవుని బలం అంటే మాటనా? దేవుని బలము ఎంత గొప్పదండి. యు ఆర్ సీకింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. Psalms 105:4, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. హల్లెలూయా. చాలా సంతోషం, మన యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో 3 ఉపవాస ప్రార్థనలు ఎవ్రీ ఫ్రైడే. మరి అలాగే ఇప్పుడు 3 రోజుల్లో ఉపవాస ప్రార్థన, 2వ వారంలో 2nd Thursday, 2nd Friday, 2nd Saturday. ఎంత అవకాశాలు ఇస్తున్నాము పబ్లిక్, అంటే దేవుని బిడ్డలకు ఎంత మంచి అవకాశం. ఇన్ని కార్యక్రమాలు ఎందుకండి మీరు పెట్టిందంటే, పనిలేక కాదు, దేవుడు చెప్పినాడు నా బిడ్డలు నా యొద్దకు రాని, లెట్ మై చిల్డ్రన్ కమ్ టు మీ, ఐ వాంట్ టు బ్లెస్ దెమ్. నాకు వారిని ఆశీర్వదించాలి. దేవుని వెతకడానికి నీకు ఎంత సదుపాయం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో దేవుడే కల్పించినాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దీన్ని అల్లాటప్పగా తీసుకోకూడదు, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి, పరిగెత్తుకొని రావాలి. నీకు ఆశీర్వాదాలు ఎక్కడ లేదు, అంత కలవరమే, అంత సమస్యలే, దేవుని సన్నిధికి రావాలి. అందుకే కీర్తనకారు 42వ కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతూ తృష్ణగొని ఉన్నది. మరి అలాగే ఇక్కడ 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఇంకోటి చూసినప్పుడు యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట మత్తయి సువార్త 6:33, నువ్వు దేవుని రాజ్యము నీతిని వెతకాలి. దేవుని రాజ్యం నీతిని వెతికితే నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు హవ్ సీక్ గాడ్ అండ్ హిస్ కింగ్డమ్. అలాగే మరి నీవు దేవుని సన్నిధి వెతికినప్పుడు నీ హృదయము తెప్పరిల్లబడుతుందని 69వ కీర్తన 33వ వచనంలో, దేవుని వెతుకువార్లారా మీ హృదయము తెప్పరిల్లును గాక. హల్లెలూయా. అంటే 69వ కీర్తన 32వ వచనం, దేవుని వెతుకు వాళ్ళారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. హల్లెలూయా. చూడండి, ప్రాణం తెప్పరిల్లడానికి బార్లు లేక పబ్బులు
లేక త్రాగుడు, లేక మరి లోకరీతిగా ఉన్న పాపాలు ఉన్న చోటు మనిషి పరిగెత్తుంటాడు. అక్కడ వెళ్ళి ఇంకా సమస్యలను సమకూర్చుకొని వస్తాడు, ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కానీ అలా కాదు, విశ్వాసులమైన మనకు ప్రాణం తెప్పరిల్లాలంటే ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. దేవుని వెతకడం అంటే ఏంటి? ఉపవసించి ప్రార్థన చేసి ఆయన సన్నిధికి రావడం, దేవుని స్తోత్రం, ప్రార్థన చేయడం, ఆరాధించడం, దేవుని వాక్యం వినడం, తోటి విశ్వాసులతో కలిసి కట్టుగా ప్రార్థనలు చేయడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడినది అంటే ఆయన వినే దేవుడు అన్నమాట. నువ్వు చేసే ప్రార్థన నిష్ఫలం కాదని అర్థం. కాబట్టి స్వస్థత కావాలన్నా, దేవుని కృప నీకు కుమ్మరింపబడాలన్నా, దేవుని కనికరము నీ జీవితం మీదకి దిగిరావాలన్నా, తప్పకుండా నువ్వు ఉపవసించి ప్రార్థన చేయాలి. ఎటు తోచని పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఉపవసించి ప్రార్థన చేయాలి. నీ కొన్నిసార్లు సమస్యలు నీకు ఎటు తోచదు, ఇది చేయాలా అది చేయాలా నాకు తెలియదు. వాట్ షుడ్ ఐ డూ, విచ్ వే ఐ షుడ్ గో, నేను ఏది ఎన్నుకోవాలి, నా జీవితం ఒక గురి ఏంటి, గమ్యం ఏంటి, నాకేం తోచలేదు. కొందరు అంటే నాకు ఎటు మరి నాకు తోచడం లేదండి. ఎటు తోచని పరిస్థితి, ద బెస్ట్ థింగ్ ఈజ్ యు సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఫాస్టింగ్ ప్రేయర్. 7 రోజులు లేక 3 రోజులు లేక 21 రోజు 40 రోజులు తప్పకుండా నీకు మార్గము, నీ మార్గముల మీద ఆయన వెలుగును ప్రకాశింపజేస్తాడు. దేవుని స్తోత్రం. ఇట్లా ఉపవసించి ప్రార్థించిన టార్చ్ చేసేస్తాడు, ఇక నీ అడుగులు ఫుల్ వెలుగు మయంలోనే నడిచిపోతుంది. యూ విల్ నెవర్ మేక్ ఏ రాంగ్ డెసిషన్. ఒక తప్పుడు నిర్ణయం ఎప్పుడు కాదు. ఉపవసించి ప్రార్థన చేసి దేవుని సహాయము కోరేవారు. మరి నేను రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు రాజు ఇలా ప్రార్థిస్తున్నాడు, యుద్ధానికి మేము వెళ్ళాలనా, యుద్ధానికి మేము వెళ్ళకూడదా, మీరే మాకు బయలుపరచండి అని. రాజు తన సహచరులందరితో కలిసి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప మార్గాన్ని సరళం చేయడమే మాత్రం కాదు, యుద్ధంలో గొప్ప విజయాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వెతుకువారు ఉన్నారా లేదా అని దేవుడు ఎప్పుడు కూడా ఆకాశం నుండి పొంగి చూస్తున్నాడట. 14వ కీర్తన చూడండి, Psalms 14 2వ వచనం, Psalms 14:2 14వ కీర్తన 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వెతకాలి. యునైటెడ్ పీపుల్స్ సొల్యూషన్ ఎందుకు ఇంత ఆశీర్వదించినాడు దేవుడు అంటే అందరు దేవుని వెతికేవారి. హల్లెలూయా. మనం ఇక్కడ హై ఫై అని ఒకరు రాగానే ఒకరు చీరలు ఒకరు చూసుకొని, ఒకరు ఆభరణాలు ఇంకొకరు చూసుకొని, కన్న బొమ్మలు ఎత్తేసి ఇట్లా అని అట్లా అటు లేనేలేరు. ఇక్కడ రాలేరు ధాంబికులు, అబద్ధికులు యూపీఎఫ్లో నిలవలేరు. దేవుని స్తోత్రం. అందరు దేవుని వెతికేవారి. అందుకొరకు ఒకసారి చెప్పలు కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు కూడా అలాంటి స్థలాల మీదనే తన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అట్టి మందిరాల మీదనే దేవుని కనుదృష్టి ఉంటుంది. ఎవరినో వెతుక్కుంటూ రాలేదు ఇక్కడ, నువ్వు దేవుని వెతుక్కుంటూ వచ్చావు కదా. హల్లెలూయా. దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించు. ఎప్పుడు దేవునికి ఒక దప్పిక అన్నమాట. శిలువ మీద వ్రేలాడుతూ యేసుప్రభు అన్నాడు కదా, 5వ మాట ఏంటి? నేను దప్పికొని ఉన్నాను. ఏంటా దప్పిక అంటే, మనం అనుకుంటాం ఓ నీళ్ల కొరకు దప్పిక, నీళ్ల కొరకు కాదు. అసలు నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా లేదా అని ఆయన దప్పిక. ఆ దప్పిక ఇంకా తీరలేదు యేసుప్రభు. దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, చెడిపోతున్నారు. మరి దేవుని వెతకాలి. చెడు లోకం, పాడు లోకంలో నీవు నేనున్నాము. అవర్ ఎయిమ్ ఇస్ టు సీక్ గాడ్. అవును, మన ఒకే ఒక తాత్పర్యం, మన జీవితంలో ఒకే ఒక గురి, అవును, దేవుని నేను వెతకాలి, దేవుని వెతకాలి. ఈ సమస్యలో నేను దేవుని వెతకాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని బలాన్ని వెతకాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని నేను వెతకాలి. దేవుడు ఏమంటున్నాడు? వాట్ గాడ్ ఇస్, గాడ్ వాంట్స్ టు స్పీక్ టు మీ, ఐ వాంట్ టు నో. అవును, దేవుని వెతకడం అంటే ఏంటి? దేవుని వెతకడం, ఇప్పుడు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళి దేవుని వెతుకులాడుతూ గల్లీ గల్లీ తిరిగితే దేవుడు దొరుకుతాడా? కాదు. దేవుని వెతకడం అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను నీవు తగ్గించుకొని నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టి నీ ముఖము దేవుని తట్టు ఎత్తడం, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టడం, దేవుని కనికరము జాలి కొరకు ఎదురు చూడడం, అదే దేవుని వెతకడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇశ్రాయేలు గురించి
దేవుడు ఏమంటున్నాడు చూడండి, 78వ కీర్తన. వీరు దేవుని యొక్క మహా అద్భుతాలన్నీ కూడా చవిచూచి కూడా వారు దేవుని కార్యాలు ఏది కూడా జ్ఞాపకం లేకుండా మర్చిపోతూ ఉన్నారండి. 78వ కీర్తన 34ను నేను చదువుతున్నాను. 78 Psalms 34 onwards. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వీళ్ళు ఎప్పుడు వెతుకుతారంటే కష్టకాలంలో వెతుకుతారు అన్నమాట. ఒక్కొక్కరు చస్తుంటే అమ్మో దేవా ఏమైంది తండ్రి, ఏదైనా పాపం ఉందా మా ఇంట్లో, అయ్యో ఎందుకు అంతవరకు నువ్వు వేచి ఉన్నావు. చూడండి హఠాత్తుగా ఎవరైనా మరణించు, అబ్బో ఏం పాపం చేసినావు, ఏదో దేవునికి అయిష్టమైన కార్యం మా జీవితంలో వచ్చేసింది, అందుకే మాకే శిక్ష వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాగే చేసినారట. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. కీర్తన 78:36. చూడండి ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఉబ్బిపోయినారు. అన్ని ఆశీర్వాదాలు ఆ ఏంది మేము అసలు మొరపెట్టేది ఆలస్యం, మేము అటు చూస్తే కదా మాకు జవాబు ఇచ్చేస్తాడు దేవుడు అని గర్వించినారు, అతిశయించినారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక్కసారి తన ఉగ్రతను కుమ్మరించినాడు అప్పుడు వారు ఎవరిని వెతుకుతున్నారట, దేవుని వెతుకుతున్నారంట. అట్టి గతి మనకు పట్టకూడదు. సంహరించినప్పుడు వారు దేవుని వెతుకుతున్నారు, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని పతిమాలుకొని. చూడండి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఏడుస్తారండి, కష్టాలు వచ్చినప్పుడు ఇక భక్తులే భక్తులు, గుడి ఎంత నిండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు కష్టాలు వచ్చినప్పుడు. పాస్టర్లు కావాలి, సేవకులు కావాలి, అమ్మ కావాలి, వారు కావాలి, మాకు కావాలి, మాకు పరిస్థితి బాగాలేదండి మాకు బాగా. అదే రోజు క్రమంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వేదికి ఏర్పాటైన ప్రతిష్ఠితమైన దినాల్లో చేసే కార్యాలు చక్కగా చేస్తే నీకు ఎందుకు వస్తుంది కష్టం, ఎందుకు తిప్పు. ఒక కబీర్ క దోహైన ఒకసారి చిన్నప్పుడు చదివిన గుర్తొస్తుంది, దుఃఖమే సుమిరణ సబు కరే సుఖమే కరేనా కోయ్, సుఖమే సుమిరణ కరే తో దుఃఖ కాహే హోయ్. అంటే నీకు సుఖం ఉన్నప్పుడు నువ్వు దేవుని మర్చిపోతున్నావు, దుఃఖం ఉన్నప్పుడు దేవుని వెతుకుతున్నావు. సుఖంలోనే దేవుని వెతికితే అసలు నీకు దుఃఖం ఎందుకు వస్తుంది. హల్లెలూయా చెప్తాను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దుఃఖం వచ్చినప్పుడే నీవు దేవుడు కావాలి, సుఖం ఉన్నప్పుడు దేవుని మర్చిపోతున్నావు. ఇక్కడ కూడా దేవుడు వారిని సంహరించినప్పుడు వారు వెతుకుతున్నారంట. ఎవరిని వెతుకుతున్నారు, దేవుని వెతుకుతున్నారు. మరి వారు హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకుంటున్నారట. 35వ వచనం చూడండి, దేవుడు మనకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకున్నారు. అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట, అబ్బా నేను ఇంకోసారి చెప్పినాను కదా, బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఏది గుర్తొస్తుంది నీకు, జండు బాంబ, వెరీ గుడ్, జండు బాంబు గుర్తొస్తుంది. అప్పటిదాకా జండు బాంబు షెల్ఫ్లోనే ఉంటుంది, నీకు దాంతో ఏం పని, నువ్వు అంటావు నాకు నీతో ఏం పని. అవును, నొప్పి తల పగిలిపోయినట్టు నొప్పి వస్తే వెంటనే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది, జండు బాంబు గుర్తొచ్చినట్టు కాదు, దేవుడు గుర్తు రావాల్సింది. నీకు దేవుని హత్తుకొని బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, గాడ్ ఈజ్ ఎ మస్ట్, గాడ్ ఈజ్ అవర్ నీడ్ అండ్ గాడ్ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్. కష్టాలు వచ్చినప్పుడు దేవా దేవా అని మొరపెట్టుకోవడం కాదు, నీకు సుఖం ఉన్నప్పుడు కూడా ఈ ఆశీర్వాదాలన్నీ దేవుని యొద్ద నుండి వచ్చింది. చూడండి ఆశీర్వాదం పొందడం ఒక ఎత్తు అయితే అది కాపాడుకోవడం కూడా మరొక చాలా ప్రాముఖ్యమైన కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు యేసుతో నా పయనం అనే ఆ శీర్షికలో నా జీవిత అనుభవాలు పంచుకుంటున్నాను. కొన్ని దర్శనాలు నేను గీసి పెట్టినాను. అంటే నేను ఆర్టిస్ట్ నా ఏమో అని నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, అంత బాగా గీశాను అనమాట. అంటే ఎలా గీశానంటే దేవుని ఆత్మతో గీశాను. ఎంత బాగా గీశానో నాకు అసలు ఇప్పుడు ఇప్పుడు మాకు గీయమంట రాదు, అప్పుడు అంత గీశాను. ఆ ఒక పెద్ద 30 kg కెపాసిటీ ఉన్న ఒక సంచి, మంచి సంచి, బలంగా ఉంది, అది హ్యాండిల్ బాగుంది, మంచిగా ఉంది. అది మీద నుండి గోధుమలు, పరలోకం నుండి గోధుమలు పడతా ఉంది దాంట్లో, పడతా నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. చూస్తుంటే అది నిండడం లేదు. చాలాసేపు చూస్తుంటే కూడా ఏంటి ఇది పడుతూనే ఉంది, పడుతూనే ఉంది, కానీ ఎందుకు నిండడం లేదు, ఇది నిండడం లేదని కింద చూసినప్పుడు ఒక దానికి ఒక చిల్లు ఉంది, ఆ చిల్లు అంతా పోతుంది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదములు అది కాపాడుకోవడం కూడా జ్ఞానం కలిగి ఉండాలని మాట్లాడినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి లాభం లేదు, నిండడం లేదు, ఏంటి అంటే పోతుంది అనమాట, వస్తుంది పోతుంది. అలా కాదు, మన జీవితంలో ఆశీర్వాదాలు రావడం మళ్ళీ పోగొట్టుకోవడం కాదు, పోగొట్టుకోకుండా ఎలాగ నిలుపుకోవాలి అది కూడా దేవుడిచ్చే జ్ఞానమై ఉంది. అది ఉపవాసం, ప్రార్థన ద్వారా అలాంటి ఆశీర్వాదాలు నీవు నష్టపోకుండా కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తల కార్యం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేయాలి. యాక్ట్ 17 చాప్టర్
27 and 28 అపోస్తల కార్యం 17:27 చదువుతున్నాను. 26, 27 కలిసి ఉన్నాయి. Acts 17:26 ఆన్వర్డ్స్ అపోస్తల కార్యం 17:26 నుండి, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచిన ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. హల్లెలూయా. ఆయన మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో నియర్ అంటే ఇంత దగ్గరగా ఎవరుంటారు నీకు? ఉపవాసం ప్రార్థన అంటే నువ్వు చాలా క్లోజ్ అయిపోతావు అనమాట దేవునికి. అంటే యూ కెన్ సింప్లీ సే గాడ్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ అండి నేను దేవునితో అని చెప్పగలుగుతావు. ఎందుకంటే ఆర్యకు మరి ఆయన నీకు అంత సన్నిహితుడైపోతాడనమాట. అందుకే వాక్యంలో మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటే వీ గెట్ ద పవర్ అవుట్ ఆఫ్ హిమ్ అండ్ వీఆర్ అలైవ్ అండ్ వీ మూవ్ అండ్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ స్పిరిట్ యువర్ బాడీ జస్ట్ బికాజ్ వీ నో హిమ్ సో క్లోజ్లీ. ఆయన మనకు ఎవరిలో ఎవరికి కూడా దూరమై ఉండేవాడు కాడు, చాలా దగ్గరగా ఉంటాడు. 34వ కీర్తనలో ఒక మంచి మాట చూడండి, 17:18-19 నేను చదువుతున్నాను, 15 చదువుతున్నాను. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. 34వ కీర్తన 15 వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి విశ్వాసి అంటే, నీ శరీరం కొద్దిగా తగ్గినప్పుడు పాపపు ఆలోచనలు కానీ శరీర ఇచ్చలు కానీ చంపబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా తిని మటను చికెను అది ఇది బట్టి వీకి తిని చేసి అంత అదే నాకు ఇస్రాయెల్లో గుర్తొస్తారు, మాంసం వారి పండ్ల సందుల్లో ఉన్నప్పుడే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది. కొద్దిగా ఆహారం తీసి ఎవరికైనా ఇచ్చేయండి, ఉపవాసం ఉండి మీరు మళ్ళీ ఆ బియ్యం అంతా పోగు చేసి ఇంత బియ్యం మిగిలింది అనకుండా మీరు కొద్దిగా లేని వాళ్ళకు కూడా పంచేయండి. దేవుని ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం. అంతా ఏం తీసుకుపోలేము. ఇంత మత్తయి పాస్టర్ చాలా సంవత్సరాలు కూడా నేను చూసినాను, ఎంత భక్తుడు, ఒకటే పూట ఆహారం. చనిపోయేంత వరకు కూడా ఎంత హ్యాండ్సమ్ ఉండేనంటే, అంటే ఆ వయసులో 85 సంవత్సరాల వయసులో కూడా పొట్ట పెరగలేదు, ఏం లేదు, అలాగే మంచిగా చక్కగా ఆకారంలో కూడా చాలా సౌందర్యంగా, ఆత్మీయ జీవితంలో కూడా చాలా పట్టుదల. అంత మహా గొప్ప భక్తుడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లిమిట్ యువర్ ఫుడ్ ఇంటేక్ అంటే ఎక్కువగానూ ఈ జీవాహారాన్ని బాగా భుజించాలి. అందుకే వాక్యంలో ఉంది, నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిలబడు, ఈ గ్రంథాన్ని నువ్వేం చేయాలి, భక్షించాలని. Ehezkiel 3:1, మరియు ఆయన వారితో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలులోకి పోయి వారికి ప్రకటన చేయి, నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేనిచ్చున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించదని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చెప్పండి కూడా దేవుని సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద కేక్ పెట్టి, 2 కిలోల కేక్ పెట్టి ఇదంతా భక్షించమంటే దానివల్ల ఏమన్నా ప్రయోజనమా? చచ్చిపోతాం అంత కేక్ తింటే. కానీ దేవుని వాక్యం ఎంత తింటే అంత శక్తి, ఎంత తింటే అంత శక్తి. ఈ గ్రంథం చూపెట్టి, నరపుత్రన ఇది భక్షించు తినే అంటే తింటూ ఉంటే తన నోటికి ఎలాగుండిందంట, తేనె వలె మధురంగా. సో తినక పోయి ప్రకటించు, ఇది నాకు చాలా నచ్చింది. మరియు ఆయన నాతో ఇలా సరే, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించము, ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేళ్ళతో పోయి వారికి ప్రకటన చే. భక్షించకుండా ప్రకటిస్తారు చాలామంది ఇప్పుడు ఈ దినాలు అవి అన్నమాట. ఎంత సేవలు పెట్టుకున్నారంటే ప్రార్థనకు సమయం లేదు, భక్షించిన వాక్యం భక్షించడానికి కూడా సమయం లేదు. అంత సేవలు పెట్టుకున్నా అంత విస్తారమైన పరి అంత పెట్టుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే వాక్యానికే సమయం లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, అందుకే తెలివి లేని మాటలు మాట్లాడుతున్నారు, వాక్యంలో లేనివి కొన్ని మాట్లాడుతున్నారు. వాక్యం చదవాలి అసలు.
యెహోషువా భక్తునికి దేవుడు సెలవిస్తున్నాడు, ఈ గ్రంథాన్ని నువ్వు దివారాత్రులు ధ్యానించు, అప్పుడు నీవు నీ ప్రవర్తనలో చక్కగా ప్రవర్తిస్తావు. కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగకూడదు, నువ్వు నడిచే మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను. చెప్పకూడదు దేవుని సన్నిధి, హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి సిస్టర్ అంటే, అన్నం తినకుండా ఆహారం తీసుకోకుండా నీవు వాక్యాన్ని బాగా పఠించాలి, ధ్యానించాలి. మీకు అలాగ ఇంత మంచి వసతి ఇక్కడ ఉంది, ఇంట్లో మీకు వీలు కాదంటే కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఎక్కడన్నా మూలలో మీద మిద్ద మీద ఖాళీగా ఉంటుంది, వెళ్ళి చక్కగా దేవునిలో ఆనందించండి. మీరు ఆనందించండి, దేహోమాయంత ఆనందించడం వల్ల మీకు ఏం కలుగుతుందట, బలం కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తిండి ఎక్కువ తింటే బలం రాదు, నీ ఆత్మకు బలము శాంతి లేకుంటే చిన్న కార్యాల్లోనే నువ్వు చతికిలో పడిపోతావు. నీవు ప్రార్థన చేస్తున్నావు, దేవుని మీద అనుకుంటున్నావు, దేవుని వాగ్దానాలన్నీ నీ హృదయంలో పదిలంగా ఉంది, జయం నీదే. దేవుని స్తోత్రం, యూ విల్ గెట్ ద అల్టిమేట్ విక్టరీ. అంటే నువ్వు పరిస్థితులకు ప్రభావం నీ మీద అసలే లేదు, వాటిని జయించడానికి ఉన్న శక్తి పొందుకున్నావు, కాబట్టి అవి నిన్ను జయించలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అదే వాక్యం నుండి నేర్చుకుంటున్నాము. అంటే నీ జీవితంలో ఏదైనా కష్టము, నష్టము, బాధ, దుఃఖము, రోగము, తప్పకుండా దేవుడు నీ మనవి వింటాడు, ఆలకిస్తాడు, నీ రోగాన్ని న్యాయం చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. అందుకే హెబ్రీలోకి రాసిన పత్రిక 11:6 దేవుని వెతుకువారు తగిన ఫలము పొందుకుంటారని నమ్మాలంట. ఆయన వెతుకువారు ఆయన తప్పకుండా తగిన ఫలాన్ని అనుగ్రహిస్తాడని నమ్మాలంట. అదొకసారి చదవండి అమ్మగట్టి, హెబ్రీ పత్రిక 11:6 దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. ఇంతటితో నేను ముగిస్తున్నాను. మనం అందరం ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి మరి ఆశీర్వాదంతో మన గృహం వెళ్దాం. హల్లెలూయా, స్తోత్రం. చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఉపవాస ప్రార్థన గురించి కొన్ని సత్యాలు మేము నేర్చుకున్నాం. మనుషుడు దేవుని మాట వలన జీవిస్తాడని, నాయనా ఈ యొక్క వాగ్దానాలకు మేము వారసులమని, ఇవన్నీ మేము విశ్వాసం ద్వారా పొందగలమని మేము ప్రార్థన చేసి మమ్మల్ని మేము తగ్గించుకొని పశ్చాత్తాపమైన హృదయంతో నిన్ను వేడుకున్నప్పుడు నీ కనికరం మా మీద, మా వ్యక్తిగత జీవితాల మీద, కుటుంబాల మీద, సంఘం మీద, మేము చేస్తున్న ఉద్యోగ స్థలాల మీద కూడా నీ జాలి కనికరం కుమరిస్తావని మేము నేర్చుకున్నాము. మేము నిన్ను వెతకాలి, వెతికే జ్ఞానం మాకు దయచేయండి. ఏమేమో వెతుకుతున్నాము, పిచ్చి పిచ్చి కార్యాలు వెతుకుతున్నాము, అది వెతుకుతున్నాము, ఇది వెతుకుతున్నాము, అసలైన కార్యం మేము వెతకాలి, దేవుని వెతకాలి. అవును, ఆకాశం వంగి చూస్తున్నావు, వంచి చూస్తున్నావు నాయనా. దేవుని వెతుకువాడు ఎవడైనా ఉన్నాడా లేదా అని దేవుడు పరిశీలించి, నరులను పరిశీలించి చూస్తున్నాడని. అవును, దేవుని వెతకాలి, దేవుని బలాన్ని, సన్నిధిని, శక్తిని వెతకాలి, దేవుని సౌందర్యాన్ని వెతకాలి, దేవుని యొక్క మరి దీవెనలు వెతకాలి, ఆశీర్వాదం వెతకాలి, దేవుడు అనుగ్రహించే రక్షణను వెతకాలి. అవును తండ్రి, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవ, బలమిస్తానని సెలవిచ్చిన దేవ, ఆరోగ్యం ఇస్తానని సెలవిచ్చిన దేవ, నీ ప్రతి సమస్యను తీరుస్తానని మాట ఇచ్చిన దేవుడు అవుతండి. నీకు అసాధ్యమని ఏది లేదన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. నిన్ను వెతుకు వారికి నువ్వు ప్రత్యక్షం అవుతానన్నావు, నేను వెతుకువారు నేను కనుగొంటానన్నావు ప్రభువా. అవును, నేను వెతుకువారు, దేవుని వెతుకువారు, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన తప్పకుండా ఫలం అనుగ్రహిస్తాడని నమ్మాలని హెబ్రీ 11:6 మేము చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి ఆశీర్వదించి వారి సమస్యలన్నిటికీ పరిష్కారం మీరు దయచేసి గొప్ప ఆత్మీయ సంపద వారికి దయచేయండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దీవెనలు నిండుగా మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. క్షమా భాగము నీయ వెను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ ద
దశమాభాగమునీయ వినుదీతువా. దశమా భాగమునీయ వినుదీతువా.